తన జీవితంలో ఏదో జరిగిందని చెప్పుకోవడం కంటే కేవలం పవిత్ర కోసమే మళ్ళీ పెళ్లి తీసాడని చెప్పుకోవాలి। దాదాపు 3 ఏళ్ల నుంచి పవిత్ర లోకేష్ ఖర్చులని భరిస్తోంది। నరేష్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు। నిజానికి మొదట్లో కృష్ణ బయోపిక్ తీద్దామని ప్లాన్ చేశాడు। విజయ నిర్మల కృష్ణ ప్రధాన పాత్రలో నటిద్దామని అనుకున్నారు। కదీంతో ఒక మూవీ కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశాడు। అయితే ఈ సినిమాలో కృష్ణగా తాను విజయ నిర్మలగా పవిత్రను చూపిద్దామని అనుకున్నాడు। ఒకవేళ ఈ సినిమా తీస్తే కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి బొక్కలు చురా చురా చేస్తారని స్నేహితులు చెప్పడంతో కాస్త ఆలోచించాడు నరేష్। తన పెళ్ళిళ్ళు ప్రేమలు పవిత్ర పెళ్ళిళ్ళు ఇవే స్టోరీగా మళ్ళీ పెళ్లి తీశాడు। సినిమా చూపించి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు। ఇదేమి కొత్త వివాదం ఉన్న కథ కాదు, అలాని తెలియని స్టోరీ అయితే అసలు కాదు। కేవలం పవిత్ర ఒత్తిడి మేరకే ఇలాంటి చవకబారు సినిమా తీశాడు నరేష్। ఎవరికి లాభం లేదనే విషయం ఇద్దరికీ తెలుసు, కానీ పట్టుబట్టి మరీ సినిమా తీశాడు। సినిమా వల్ల మధ్యలో బాగుపడింది ఎంఎస్ రాజు మాత్రమే। పవిత్రకు మొగుడితో సుఖం లేదు, తన భార్య ఎవరితోనో తిరుగుతోందని ఇలాంటి కట్టుగదలు అల్లి మరీ మళ్ళీ పెళ్లి కథను తెరకెక్కించారు। సినిమా ప్రమోషన్ లో భాగంగా ముసలి జంట చేసిన ఓవర్ యాక్షన్ సగటు ప్రేక్షకుడికి కాదు ఇండస్ట్రీ వాళ్ళకి కూడా వెగటు పుట్టించింది। ఎండాకాలంలో వీళ్ళకి దసరా పండుగ ఏంటంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు చాలా మంది। ఇదంతా ఎలా ఉన్నా నరేష్ ఇంటి తాళాలన్నీ పవిత్ర లోకేష్ చేతుల్లోకి వెళ్ళిపోయాయన్నది ఇప్పుడు ఇండస్ట్రీ టాక్। ఈ మధ్య సినిమా ప్రమోషన్ లో భాగంగా ఛానల్ స్టూడియోల చుట్టూ తిరిగిన నరేష్ అండ్ పవిత్రను చూసిన వారంతా నరేష్ పరిస్థితి చూసి జాలి పడ్డారట పాపం। ప్రతి విషయానికి పవిత్రను బ్రతిమాలుకోవడమే సరిపోయిందట నరేష్ కు। అందరి ముందు ఓపెన్ గా నరేష్ ను పవిత్ర బూతులు తిట్టడం, ఈ మొనగాడు కాళ్ల వేళ్లా పడడం, ఇదంతా చూసిన వాళ్ళంతా ఇదేం కర్మ అయ్యా నరేష్ నీకంటూ జాలిపడ్డారట। దాదాపుగా చాలా చోట్ల ఇలాంటి సీనే కనిపించిందట। ఏదేమైనా ఇరుక్కుపోయానని నరేష్ కు బాగా తెలుసు, కానీ బయటకు ఎలా రావాలో తెలియని పొజిషన్ లో ఉన్నారు అంటూ జాలి పడుతున్నారంట జనం। బంధాలన్నీ కరెన్సీ కాగితాల చుట్టూ, ఆ సమయానికి అవసరాల చుట్టూ తిరుగుతున్న రోజులివి। అలాంటిది లేట్ వయసులో ప్రేమ అంటే అనుబంధాలు ఆప్యాయతలు ఉంటాయన్నది ఉత్తముచ్చటే, కేవలం అవసరం స్వార్థం మాత్రమే ఉంటాయి। నరేష్ అండ్ పవిత్ర లోకేష్ బంధం కూడా దాదాపు అలాంటిదే। ఆయనకు డబ్బులున్నాయి, ఈవిడకు అవసరాలున్నాయి, బంధం మొదలైందని ఆయన అనుకుంటున్నారు, మంచిగా సెట్ చేశానని ఈవిడ అనుకుంటున్నారు, అందుకే శాంతం నాకేస్తుంది। నరేష్ కు 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నా తన కష్టం కూడా ఉందని కళ్ళద్దాలు పెట్టుకుని చెప్పినా వాస్తవానికి నిజం కాదు, ఎందుకంటే ఈ ఆస్తులన్నీ విజయ నిర్మల సంపాదించినవే। అద్దెల రూపంలోనే 8 నుంచి దాదాపు 10 కోట్ల వరకు వస్తాయట నరేష్ కి। నరేష్ ప్రస్తుతం 6 పదుల వయసులో ఉన్నారు, ఇక ఇప్పటికే ఇద్దరు బాలులతో విభేదాలు, ఒంటరితనం, ఇలా పరిస్థితుల మధ్య పరిచయమైంది పవిత్ర। ఆయన సిచ్యువేషన్ లో ఓదార్పు కోరుకున్నాడు, ఈవిడేమో ఓ దారి కోరుకుంది, ఇద్దరు ప్రేమలో పడ్డారు, ఇద్దరు మధ్య బంధం కుదిరింది, తన జీవిత కథకు కాస్త మసాలా కలిపి సినిమా తీయాలనుకున్నాడు, అందుకే సొంత డబ్బులతో మూవీని తెరకెక్కించాడు। మళ్ళీ పెళ్లి సినిమా కోసం నిర్మాత ఎంఎస్ రాజుకి 9 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు నరేష్। దీన్ని బట్టి పవిత్ర కోసమే నరేష్ ఈ సినిమా తీశాడా అని ఇప్పుడు అందరికీ అనిపిస్తోంది। నరేంద్ర, పార్వతి, సౌమ్య, సేతుపతి, విమలమ్మ తెరపై నరేష్, పవిత్ర, లోకేష్, వనిత, విజయ్ కుమార్, జయసుధ పోషించిన పాత్రల పేర్లు నరేష్, పవిత్ర నిజ జీవిత పాత్రల్లో కనిపిస్తే రమ్య, విజయ్, నిర్మల పాత్రలను వనిత, జయసుధ చేశారు। కృష్ణగా శరత్ బాబును చూపించారు, బయోపిక్ కాదని, రమ్య రఘుపతిపై రివెంజ్ తీర్చుకోవడానికి సినిమా తీయలేదని నరేష్ చెప్పారు, కానీ సినిమా చూస్తే ఆయన జీవితంలో రమ్య రఘుపతి, పవిత్ర లోకేష్ వచ్చిన తర్వాత జరిగిన అంశాలను ఎంఎస్ రాజు తెరకెక్కించారని ఈజీగా అర్థమవుతుంది। మళ్ళీ పెళ్లి చూస్తే నరేష్ తప్పేమీ లేదని, తప్పంతా రమ్య రఘుపతిది అని ప్రేక్షకులకు అనిపిస్తుంది, బహుశా నిజం కూడా అదే అయి ఉండొచ్చేమో। అయితే ఈ సినిమాకు నరేష్ హీరో అండ్ నిర్మాత కావడం వల్ల ఆయనకు అనుకూలంగా సినిమా తీసుకున్నట్లు ప్రేక్షకులు భావించే అవకాశం కూడా ఉంది। మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।